హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. గ్రహాంతర వాసులు గురించి సినిమాలలో కథలలో చదువుకోవడం కాదు, నిజంగానే ఉన్నాయని ఆధారాలు చూపిస్తోంది డిఐఏ. అంతేకాదు, కొన్ని సందర్భాలలో ఏలియన్స్ మనుషులతో శృంగారం కూడా చేశారని, దీనివల్ల ఓ మహిళ గర్భం కూడా దాల్చిందని చెప్తున్నారు. గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారా? హాలీవుడ్ సినిమాలలో కనిపించే ఏలియన్ స్పేస్ అంటే యుఎఫ్ఓలు ఉన్నాయా? అది నిజమేనా? అంటే అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం ఇస్తుంది. ఏలియన్స్ ఉండడమే కాదు, 5 సందర్భాలలో గ్రహాంతర వాసులు మానవులతో శృంగారం జరిపినటువంటి ఘటనలు కూడా నమోదయ్యాయని, ఒక మహిళ ఏలియన్స్ వల్ల గర్భం దాల్చిందని లిఖితపూర్వక నివేదిక సైతం ఇచ్చింది. ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒకచోట మనలాంటి బుద్ధిజీవులు, మనకన్నా తెలివైన టెక్నాలజీ పరంగా మరింత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జీవులు ఉండొచ్చని ఒక ప్రతిపాదన. ఒకవేళ వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే మానవ జాతి మనుగడకే ముప్పు. అయితే కొందరు పైలట్లు విమానం నడుపుతున్నప్పుడు తాము యుఎఫ్ఓలను చూసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తాము ఏలియన్లను, వారి స్పేస్ షిప్లను చూశామని తెలిపారు. వీటన్నిటి నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అడ్వాన్స్డ్ ఏవియేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ పేరిట 2007 నుంచి 2012 దాకా ఒక ప్రాజెక్టును నిర్వహించింది. అంటే మన వద్ద ఉన్న టెక్నాలజీకి మించిన సాంకేతిక పరిజ్ఞానంతో రోజసి నుంచి ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉందేమో అని అంచనా వేసేటువంటి ప్రాజెక్టు అన్నమాట. డిఐఏ మాజీ చీఫ్ లూయిస్ ఎలిజెండో 2017 ఈ ప్రాజెక్టు గురించి నోరు జారారు. దీంతో ఈ ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ సన్ పత్రిక ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద డిఐఏని కోరింది. కానీ వివరాలు ఇచ్చేందుకు డిఐఏ నిరాకరించింది. ఎట్టకేలకు 4 పోరాటం తర్వాత ఇటీవలే 1574 పేజీల నివేదికను సమర్పించింది. గ్రహాంతర వాసులు ఉనికిని అందులో నిర్ధారించింది. అంతేకాదు, గ్రహాంతర వాసులు మానవులతో శృంగారం జరిపినటువంటి ఘటనలు 5 నమోదయ్యాయని, ఒక మహిళ గర్భం దాల్చినట్లు సాక్షులు పేర్కొన్నారని వెల్లడించింది. ఇక నివేదికలోని ముఖ్యాంశాలలోకి వెళ్తే, గ్రహాంతర వాసుల నౌకలకు సమీపంగా వెళ్ళినటువంటి విమానాలలోని పైలట్లు రేడియేషన్స్కు గురి అయ్యారు. మరికొందరు మెదడు సమస్యలు, నాడులు దెబ్బతినటం, పక్షవాతం వంటి ఇబ్బందులు గురయ్యారు. ఏలియన్స్ వల్ల ఆరోగ్య సమస్యలకు గురైనటువంటి 42 కేసుల వైద్య రికార్డులలో నమోదయ్యాయి. రికార్డులకు ఎక్కనటువంటి ఘటనలు దాదాపు 300 పైగా ఉన్నాయట. ఏలియన్స్ ప్రభావం వల్ల కొంతమంది కాలం స్తంభించిపోయిన భావనకు గురయ్యారు. ఏలియన్స్ మానవులను అపహరించినటువంటి ఘటనలు 129 నమోదయ్యాయి. వారి వ్యోమ నౌకల వల్ల మానవుల వాహనాలు విద్యుత్ అయస్కాంత ప్రభావానికి గురైన ఘటనలు 77 నమోదయ్యాయి. కాలాన్ని నష్టపోయామని 75 చెప్పగా, 41 ఏలియన్స్ వల్ల కాలినటువంటి గాయాలు అయ్యాయి. 23 కరెంటు షాక్కు గురయ్యారు. అంతేకాదు, కాలాన్ని నష్టపోవడం అంటే యుఎఫ్ఓలకు దగ్గరగా వెళ్ళినటువంటి విమానాలలోని పైలట్లకు 5 గడిచినట్లు అనిపించింది. కానీ తర్వాత గడియారం చూసుకుంటే 1/2 గడిచింది. ఏఐటిటిపి ప్రాజెక్టులలో భాగంగా గ్రహాంతర వాసుల గురించే కాక దెయ్యాలు, భూతాలకు సంబంధించినటువంటి ఘటనలు, వాటి వల్ల గాయపడిన మరణించినటువంటి దృష్టాంతాలను నివేదికలో పేర్కొన్నదట. మరి చూశారు కదా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్.